రోడ్డుకిన ప్రేమ భాగవతం. రెండు నెలకే భార్య వద్దని మొండికేసిన భర్త, రోడ్డుపై బైఠాయించిన అమ్మాయి తరపు బంధువులు కులస్తులు, ఎస్ఐ చొరవతో ఒక్కటైన భార్య భర్తలు, మండల కేంద్రం గన్నేరువరానికి చెందిన ఓ ప్రేమ జంట వ్యవహారం పలు మలుపులు తిరిగి వివాహం అయినప్పటికీ రెండు నెలలకే విడిపోయే స్థాయికి చేరింది. ఒక దశలో భార్య భర్తలు అయినప్పటికీ ఈ భార్య నాకు వద్దని భర్త మొండికేయడంతో అమ్మాయి తరపు వారు, వారి కులస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు. ఎస్ఐ మామిడాల సురేందర్ చొరవ తీసుకుని అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి చివరికి వారిని ఒకటి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రంగనవేణి అజయ్ 22 సంవత్సరాలు, అదే గ్రామానికి చెందిన న్యాత అఖిల 20 సంవత్సరాలు, 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. జూన్ 16న అబ్బాయితో వెళ్లిపోయి హుజూర్ నగర్ అయ్యప్ప ఆలయంలో జూన్ 18న పెళ్లి చేసుకొని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ ఇంటిలో అద్దెకి ఉంటూ జీవనం సాగించారు. అఖిల ఎక్కడ ఉందో తెలియక స్థానిక పోలీస్ స్టేషన్లో అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసు వారిని వెతికి పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. చివరగా అబ్బాయి అమ్మాయిని ఈ నెల 29న సొంత గ్రామానికి తీసుకువచ్చి గ్రామంలో వదిలివేసి నాకు ఈ అమ్మాయి అవసరం లేదని మొండికేయడంతో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అంబేద్కర్ చౌరస్తాలో సుమారు 2 గంటల పాటు 300 మందితో రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ప్రేమించాలని నమ్మించి పెళ్లి చేసుకుని శారీరకంగా వాడుకొని 2 నెలల తర్వాత కేవలం దళితులమనే చిన్న చూపుతోనే తనను వదిలేశాడని, తమకు న్యాయం చేయాలని అఖిల పోలీసులను వేడుకొంది. ఎస్ఐ మామిడాల సురేందర్ ఇరు వర్గాలను పిలిచి సుమారు 2 గంటల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో అబ్బాయి ఒప్పుకొని తనతోనే అమ్మాయిని తీసుకెళ్తానని ఒప్పుకోవడంతో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు కులస్తులు ఆనందంతో భార్య భర్తలను అబ్బాయి ఇంటికి పంపించారు. ఇద్దరిని కలిపి వారి కాపురాన్ని చక్కదిద్దిన ఎస్ఐ మామిడల సురేందర్కు అమ్మాయి తరపు బంధువులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పని వాళ్ళిద్దరు పోతారు గత 2 నెలల కింద మీ నూట లేవకుండా మీ భార్య దరఖాస్తు కేర్ చేసినాం. మీకు మా తరఫున మేమైతే కేర్ చేయకుండా ఆపలేదు కదా, చేసినాము. ఇన్ని రోజులకెళ్ళి వాళ్ళ గురించి తిరగడం జరిగింది. అన్ని రకాల మేము ఎన్ని ఎఫెక్ట్ ఉన్నా అన్ని రకాల ఎఫెక్ట్ చేసినాం. కానీ వాళ్ళంతా వాళ్ళు వచ్చేదో పూర్వం తెలవక మొన్న తెలుసో తెలవక అంటే ఎవరేం చెప్పారో మాకు తెలియదు. తీసుకొచ్చి పడగొట్టిపోయిండు, ఏదో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ ఏమనుకున్నారు. కానీ ఆల్రెడీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పెద్ద భార్య పడతలే ఇప్పుడు ఉన్నారా, మళ్ళీ ఏమో దానికి వేరే పెళ్లి చేసుకుడు అట్లాంటిది అవసరం లేదు. పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు. వాళ్ళ నాన్న కూడా పిలిపించాలి, అందరు కుటుంబ సభ్యులందరూ మీకు మాట్లాడినాం. వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇంత కూడా పిల్లలు ఉంచుకుంటారు అని చెప్పి హామీ ఇచ్చారు. మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఓకేనా, మా ఇంటికి తీసుకుపోయి నా దగ్గర మా ఇంట్లో చూసుకుంటారు సార్. వాళ్ళకి జీవనోపాధి లేదు, పిల్లలకి మా ఇంట్లో వచ్చి నేనే మంచి చెడు చూసుకుంటారని హామీ ఇచ్చాడు. అది ప్రకారం మీరు సరిగ్గా వెళ్ళిపోతారు. నేనేమన్నా మాట్లాడిన అవకాశం ఇచ్చినా మాట్లాడుతుంది ఆగండి అని చెప్తున్నాం. ఇంకేంది, ఓకేనా?
ఆడపిల్లకి అన్యాయం చేయడం మాకు నేను దరఖాస్తు ఇచ్చిన జాయిన్ అయినప్పుడు నేను కేసు చేయలేదా? నేను కేసు లేదా? ఏందమ్మా